974 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రాంతంతో తూర్పు దేశాలకు ముఖద్వారం. అందుబాటులో 6 పోర్టులు, అదనంగా మరో 4 పోర్టుల నిర్మాణం. 6 ఎయిర్పోర్టులకు అదనంగా మరో 2 ఎయిర్పోర్టుల నిర్మాణం. చౌక ధరకే తక్షణం అందుబాటులో 46,555 ఎకరాల భూమి. వరుసగా 3 ఏళ్లుగా సులభతర వాణిజ్య ర్యాంకుల్లో మొదటి స్థానం. జనాభాలో 70% మంది యువతే. 11.43% వృద్ధితో 746,913 కోట్లకు చేరిన జిఎస్డిపి. 2021-22 దేశంలోనే అత్యధికంగా 12.78% పారిశ్రామిక వృద్ధి రేటు. పరిశ్రమలకు చేయూతనిచ్చే విధంగా రంగాల వారీగా ప్రత్యేక పాలసీలు. విశాఖ కేంద్రంగా 3-4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ వల్ల ఏమి ఉపయోగం అని ప్రశ్నించే వారంతా ముందుగా తెలుసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్కు ఉన్న బలాబలాలు. జిఐఎస్ 2023 ద్వారా ఏపీలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే లాభాల గురించి రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిస్తోంది. ఇందుకు అడ్వాంటేజ్ ఏపీ పేరుతో ప్రత్యేకంగా వెబ్సైట్ ఏర్పాటు చేయటం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్న వసతులు, పెట్టుబడులు పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ఇన్వెస్టర్లకు వివరించింది జగన్ సర్కార్. ఏకంగా 974 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రాంతంతో పాటు సహజ వనరులను వినియోగించుకోవటం ద్వారా నిర్వహణ వ్యయం ఏ విధంగా తగ్గనుందన్న విషయాన్ని జిఐఎస్లో ప్రధానంగా వివరించనుంది. మలేషియా, సింగపూర్ వంటి తూర్పు దేశాలకు ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్ అత్యంత సమీపంగా ఉండటం వల్ల తీర ప్రాంత వ్యాపారాభివృద్ధికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక ప్రాజెక్టులను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విశాఖలో మేజర్ పోర్టుతో పాటు గంగవరం పోర్ట్, కాకినాడ పోర్ట్, కాకినాడ యాంకరేజ్ పోర్ట్, రవ్వ క్యాపిటివ్ పోర్ట్, కృష్ణపట్నం పోర్టుతో కలిపి మొత్తం 6 పోర్టులు నిర్వహణలో ఉన్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా సుమారు 30,000 కోట్ల రూపాయలతో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోంది ఏపీ ప్రభుత్వం. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పోర్టుల నిర్మాణం చేపట్టగా కాకినాడ గేట్వే పోర్ట్ పేరుతో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో మరొక పోర్టు నిర్మాణం చేపడుతోంది. ఈ పోర్టులను జాతీయ రహదారులు, రైల్వే లైన్లతో అనుసంధానం చేయటం మాత్రమే కాకుండా పోర్ట్ సమీపంలోనే పరిశ్రమలు ఏర్పాటయ్యేలా పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. 6 ఎయిర్పోర్టులు గన్నవరం, విశాఖ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతిలకు అదనంగా భోగాపురం, రామాయపట్నం ఎయిర్పోర్టుల నిర్మాణానికి పూనుకుంది. తద్వారా వేగంగా ఎగుమతులు, దిగుమతులతో పాటు లాజిస్టిక్ వ్యయాలు భారీగా తగ్గనున్నాయి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత చౌకగా వేలాది ఎకరాల భూములు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటుగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీ నుంచి విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై బెంగళూరు, బెంగళూరు హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. ఈ 3 కారిడార్లలో పలుచోట్ల ప్రభుత్వం అన్ని మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఈ కారిడార్ల పరిధిలోని 46,555 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. విశాఖ చెన్నై కారిడార్ పరిధిలో అచ్యుతాపురం, నక్కపల్లి, కడప, చిత్తూరు నోడ్స్ అభివృద్ధి చేస్తుండగా చెన్నై బెంగళూరు కారిడార్లో భాగంగా కృష్ణపట్నం వద్ద బెంగళూరు హైదరాబాద్ కారిడార్ పరిధిలో ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన కడప నోడ్లో ఎకరం 12-15 లక్షల రూపాయలకే లభిస్తుందనే విషయాన్ని విశాఖ సమ్మిట్లో ప్రధానంగా వివరించనుంది ఏపీ సర్కార్. ఇక జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న భూముల వివరాలను గనక ఒకసారి పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో 1,311, విజయనగరం 319, విశాఖపట్నం 1,754, అనకాపల్లి 8,380, కాకినాడ 400, ఏలూరు 431, ఎన్టీఆర్ 1,048, కృష్ణ 700, పల్నాడు 177, బాపట్ల 65, ప్రకాశం 1,419, నెల్లూరు 1,154, వైఎస్ఆర్ 6,211, తిరుపతి 12,399, చిత్తూరు 1,493, అన్నమయ్య జిల్లాలో 1,061,
శ్రీ సత్యసాయి జిల్లాలో 2745, అనంతపురంలో 1058, కర్నూలు జిల్లాలో 3794 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. రాష్ట్రంలోని 5 కోట్ల జనాభాలో 70% మంది యువతి యువకులే. అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో 25% మంది తెలుగు మాట్లాడేవాళ్లే. ఈ లెక్కన పుష్కలంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఎంతగా అందుబాటులో ఉన్నాయనేది స్పష్టమవుతోంది. దీనికి తోడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం ప్రధానంగా ఇన్వెస్టర్లు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం. 2021-22 రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.43% వృద్ధితో 7,46,913 కోట్లకు చేరింది. ఇదే సమయంలో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో 12.78% వృద్ధి నమోదు అయింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పరిపాలనను తెలియజేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం 2023-28 నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించడంతో పాటు వివిధ రంగాలను ప్రోత్సహించే విధంగా ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. లాజిస్టిక్ పాలసీ 2022-27, రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ 2020-25, పంప్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీ 22, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2025, టూరిజం పాలసీ 2020-25, ఏపీ రిటైల్ పార్క్ పాలసీ 2021-26, ఇలా అనేక పారిశ్రామిక పాలసీలను ప్రవేశపెట్టింది. వీటన్నింటి దృష్ట్యా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా తగిన ఆమోదయోగ్యమైన రాష్ట్రమని విశాఖ సమ్మిట్లో ప్రభుత్వం వివరించనుంది.